ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డారో వారే మండల సమావేశానికి రావాలని, మహిళా సర్పంచుల బదులు భర్తలు కొడుకులు సభకు హాజరైతే సభను అగౌరవపరచినట్లేనని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి మండల పరిషత్తు కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండల సమావేశం బాధ్యతలను వివరించారు. ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు అందరూ ప్రజాప్రతినిధులే అన్నారు. ఎన్నిక అయ్యే వరకే పార్టీలు వర్గాలు అన్నారు. ప్రజాప్రతినిధి అయ్యాక రాజకీయాలకు అతీతంగా అధికారులతో మమేకమయ్యి వారి ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వారే హాజరైతే సభకు గౌరవమన్నారు. మహిళలు చైతన్యవంతులని, వారికి రాజ్యాంగం కల్పించిన హక్కుగా పాలనలో అవకాశమిచ్చిందన్నారు. గతంలో ఎలా జరిగిందో కాని ఇక నుంచి మార్పుకు శ్రీకారం చుడదామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో కావలి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి కావలి సేవ చేసే భాగ్యాన్ని నాకు కూడా మీతోటిగా ఆల్రెడీ నాకంటే ముందు ఎంపీటీ సభ్యులుగా, జడ్పీటీ సభ్యులుగా, ఎంపీపీగా, సర్పంచులుగా మీరందరూ కూడా ఎన్నిక కాబట్టి ఈరోజు నాకు కూడా కావలి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే మీరు మేము అందరం కూడా కలిసి మన ప్రాంత కావలి మండల అభివృద్ధి కోసం అందరం కూడా కృషి చేయాలి. అందుకోసంగా అందరం కూడా ఈరోజు మొట్టమొదట మన ఎంపీపీ గారి సమక్షంలో ఈరోజు ఈ సర్వసభ సమావేశాన్ని జరుపుకుంటున్నా. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ప్రజా జీవితంలో చిన్న పదవైనా పెద్ద పదవైనా ఎమ్మెల్యే అయినా అందరూ కూడా ప్రజాప్రతినిధులే. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అందరూ మన బాధ్యత తెలిసేంతవరకు వర్గాలు పార్టీలు అన్నీ కూడా గెలిచిన దగ్గర నుంచి ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయాలి. ఎంతోమంది అధికారులు వస్తుంటారు, అందరితో మమేకమై మన గ్రామానికి మన ప్రాంతానికి సేవ చేసేదానికి అధికారులు మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం. చాలా సభల్లో సర్పంచులు కూడా చాలామంది వచ్చినారు. మొట్టమొదట అధికారుల తర్వాత కూర్చోవలసినటువంటి వాళ్ళు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీ సర్పంచులు. నిన్నటి రోజు నేను కొన్ని సమావేశాలకు వెళితే భార్య సర్పంచ్ అయితే భర్త వచ్చి మీటింగ్లో కూర్చుంటున్నాడు. సమాజంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు మహిళలకి సమాన హక్కు ఇవ్వాలి, మహిళలు చైతన్య పదవులు కాబట్టి వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా ఉండాలని పదవులు ఇస్తే పదవులు తీసుకున్నటువంటి వ్యక్తులు ఇళ్లలో కూర్చొని భర్తలో కొడుకులో ఎవరో ఒకరు వచ్చి సమావేశంలో మాట్లాడటం అనేది సభా మర్యాద కాదు. మనం ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తులు మాత్రమే ఈ సాధారణ సర్వసభ సమావేశంలో మాట్లాడాలి. ఊరు వారీగా లేదా మండలం వారీగా ఏ పనులు, ఏ ఏ గ్రామాలు వెనకబడి ఉన్నాయి, ఏ ఏ డిపార్ట్మెంట్స్ వారీగా సమీక్షిస్తే బాగుంటుందో మనందరం కూర్చొని, నాకు కూడా హక్కు ఎంతవరకు అంటే ఈమెదే హక్కు, ఎంపీపీదే హక్కు. ఈ సమావేశాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఎంపీపీది. నేను ఒక గెస్ట్గా వచ్చి నేను కూడా మీలాగే ఒక మెంబర్ కాబట్టి మెంబర్ హోదాలో నేను కూడా కొచ్చినేసే అధికారం ఉంటుంది కాబట్టి సభను నడిపించాల్సిన బాధ్యత ఎంపీపీది. ఇందాక నాన్ ఆప్షన్స్ మా వాళ్ళు వచ్చినా కూడా ఈ స్టేజ్ మీద ఎక్కొద్దు అని చెప్పారు. ఎందుకంటే సభను మర్యాద చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందనే విషయం దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికి కూడా తెలియజేస్తున్నాను.
జప శ్రావణం బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ సిఎంఆర్ జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి శుభ శ్రావణ ఆఫర్ బంగారు ఆభరణాల విఏపై అప్ టు 50% ఆఫ్ మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్ ఐటీఐ సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ జ్యువెలరీ హారాలు గాజులు వడ్డాణాలు సరికొత్త మోడల్స్ లభించును లక్ష్మీ రూపులు లభించును ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్ ముందెన్నడూ చూడని అద్భుత కలెక్షన్స్ వెండి వస్తువులపై తరకు మజూరీ లేదు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్ మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి తరుగులో రాయితీ పొందండి సిఎంఆర్ జ్యువెలరీ ట్రంక్ రోడ్ నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు